ఓకే సినిమాలో మీరు ముగ్గురు ఫ్రెండ్స్ రూమ్మేట్స్ రెండు మూడు సంవత్సరాల నుంచో మూడు నాలుగు సంవత్సరాల నుంచో కలిసి ఉంటున్నారు. ఒకరికొకరికి హెల్ప్ చేసుకుంటారు, ఒకరికొకరికి దోశలు వేసి పెట్టుకుంటారు, ఒకళ్ళు వేసిన దోశలు ఇంకొకళ్ళు తినేస్తా ఉంటారు. బట్ అంత ఫ్రెండ్షిప్ ఉంది మీలో. సో బాండ్ అయ్యారా ఫ్రెండ్? డెఫినెట్లీ రియల్ లైఫ్ డెఫినెట్గా రియల్ లైఫ్లో కూడా ఒక ఫ్రెండ్షిప్. సో ఫ్రెండ్ అంటే అవతలోడు మంచితనమే కాదు, అవతలోడి తాలూకు ఎదవతనము, అవతలోడి తాలూకు బ్యాడ్ క్వాలిటీసో కూడా తెలిసి అట్లా యాక్సెప్ట్ చేసినప్పుడు ఫ్రెండ్షిప్ ఫామ్ అవుతుంది అంతే కదా. సత్య తాలూకు బ్యాడ్ క్వాలిటీ చెప్తాను, కర్ణాటక కావాలి అబద్ధం చెప్పారంటే కొడతా, అనిపిస్తే కొడతా. మీరు చెప్పారో లేదో నాకు అనవసరం, అబద్ధం చెప్పారని తెలిస్తే కొడతా. సార్ సత్య తాలూకు ఒక ఒక బ్యాడ్ క్వాలిటీ చెప్పి, సరే ముందు ఒక గుడ్ క్వాలిటీ చెప్పి. అంటే అంటే ఆయన ఆయన డెఫినెట్ మాకనే చాలా సీనియర్ కదా బాబా, ఆల్రెడీ ఒక 40 సినిమాలు కాదు 40 సినిమాల వరకు చేస్తుంటారు కదా. అవును, వనిష్ట 40 అంటే చాలా కదా అది. సో అంటే ఆ ఫీలింగ్ లేకుండా చాలా ఈజీగా బాండ్ అవ్వగలిగాం బాబా. ప్రతి స్టెప్లో అంటే రిహర్సల్స్కి వచ్చి కూడా మాతో పాటు రిహర్స్ చేసి అది చేశారు. అంటే ఈజీగా బాండ్ అయ్యి ఆయనతో, సో దా ఆబ్వియస్గా అది ఆన్ స్క్రీన్ కూడా ఇంకా అది ఈజీగా అయింది. సో అదొకటి ప్లస్ గుడ్ క్వాలిటీ. జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో, నీకు ఏదన్నా ఒక విషయం చెప్పాను అనుకో, బ్యాడ్ వైపు నీ దృష్టి మళ్ళీ నాకు డైలాగ్ ఉంది, నువ్వు మంచి చెప్పినా పెద్ద ఏమి ఇంట్రెస్టింగ్ ఉండదు, చెడు ఏంటో చెప్తే ఇంట్రెస్టింగ్ చెడు ఏంటో చెప్పాలి. చెప్పు మరి చెడు ఏముంది ఇంటర్వ్యూ వరకు, నేను తర్వాత మర్చిపోతాం అన్ని టైంకి అది బెటర్ నాకు కూడా తెలుసు కాబట్టి చెప్పే. ఆల్మోస్ట్ ఆల్ టైంకి వచ్చేస్తారు బాబా, టైం సెన్స్ టైమింగ్తో కవర్ చేస్తున్నారు. అగస్త్య గురించి, అగస్త్య గురించి పాజిటివ్ ఫస్ట్ పాజిటివ్ చెప్పలేదు. మీ ఇష్టం ఏం చేసినా పర్లేదు, నేను తీసుకుంటే అలాగే మాకు ఇంట్రెస్ట్ లాగా చెడే చెడే. గుడ్ క్వాలిటీ అనేది నీ నువ్వు కవరప్ కోసం నువ్వు ఇచ్చుకునేది. అదే ఒక టాపిక్ కొంచెం జిడ్డు బాబా, ఒక టాపిక్ అంటే ఒక టాపిక్ పట్టుకున్నాడంటే కొంచెం జిడ్డు అంటున్నా. కొంచెం దాని మీద సాగదీస్తా ఉంటాడు, ఏదో పడుకోవడానికి ఇలా ట్రై ఏదో పడుకోవడానికి ట్రై చేస్తా, అసలే కొంచెం గ్యాప్ దొరికింది ఇలా పడుకోవడానికి ట్రై చేస్తుంటే అది సాగదీస్తా అనుకుంటాను. అది ఇట్లా మంచి క్వాలిటీ అంటే అంటే తను ఏదైనా సరే తన గ్రౌండ్ రియాలిటీ బాగా చూసాడు తన నుంచి, బేసిక్గా అది నేర్చుకున్నా గుడ్ క్వాలిటీ అని. ఎందుకంటే కూడా సో సెన్స్ చేశాను నేను అది గ్రౌండ్ రియాలిటీ అంటే అంటే అదే తెలుగులో చెప్పు. నేను ఆ ఫ్యామిలీ నుంచి వచ్చాను, నా బ్యాక్గ్రౌండ్ ఇది, అది ఎక్కడ షో చేయడు, జస్ట్ నార్మల్ చాలా నార్మల్ క్యాండిడేట్ లాగా ఉంటాడు. అంటే నాకు ముందు నుంచి రంగస్థలం అప్పటి నుంచి తెలుసు, సో అప్పుడు కూడా అలాగే ఉండేవాడు అండి. ఇప్పుడు అంతే, ఇప్పటికీ నువ్వు అలాగే ఉండాలని కోరుకుంటున్నా. అది బ్యాడ్ క్వాలిటీ బ్యాడ్ ఏం లేదు సార్, నేను గ్రహించలేదు బ్యాడ్. అయితే ఫ్రెండ్ మంచి చెడు తెలిసినప్పుడే ఫ్రెండ్ అవుతాడు. నువ్వు ఓన్లీ మంచి అంటున్నావు అనుకో, అప్పుడు నువ్వు క్లోజ్ కాదు తనకి. బ్యాడ్ అంటే నాకు ఎప్పుడు బ్యాడ్ అన్నది ఎక్స్పోజ్ అవ్వలేదు, బట్ ఏదైనా చెప్పాలంటే నువ్వు ఇంకా యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకో. ఓకే యాక్టింగ్ ఇంకా నువ్వంటే ఒకటి ఏంటంటే మరి బహుశా మరి నువ్వు ప్రాక్టీస్ చేసేవాళ్ళు తెలియదు, కానీ ఇంకా ప్రాక్టీస్ మీద అయితే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి సార్. అంటే డిఫరెంట్ అంటే ఎనీథింగ్ స్పెసిఫిక్గా మీకు అనిపించింది దాంట్లో ఏదైనా ఎమోషన్? అంటే ఎక్కడ ఎక్కడ యాక్టింగ్లో ఏ భాగం, ఏ భాగంలో బాగా డైలాగ్ డెలివరీలోనా? అంటే నువ్వు ప్రాక్టీస్ చేసి కొద్ది షార్ప్ అవుతూ ఉంటుంది, అంటే అన్ని విభాగాల్లో యాక్టింగ్ కమ్స్ అంటే అన్నీ వస్తాయి దాంట్లో, ఒక పార్ట్ అనే కాదు. ఫస్ట్ టైమర్కి ఇది చాలా ఎక్కువ, బట్ నువ్వు ఇంకా షార్ప్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే అది నువ్వు ప్రాక్టీస్ చేయాలంట. ఓకే, అక్కడ గుడ్ క్వాలిటీ అంటే, గుడ్ క్వాలిటీ అంటే తను సినిమాని బాగా ప్రేమించే వ్యక్తుల్లో మనోడు ఒకడు. నేను స్టార్టింగ్ స్టేజ్లో అంటే అందరం సినిమాని బాగా ప్రేమిస్తాం, సో వెరీ ప్యాషనేటెడ్, డెడికేటెడ్ అంటే దానికి ఇది చేయాలి ఇది అంటే ఓకే ఏదైనా సరే చేయడానికి రెడీ మనోడు. బ్యాడ్ అంటే ఆల్రెడీ సినిమా చెప్పాడు కదా, నాది అదే చెప్దాం అనుకున్నాను సరే. నస్ పెట్టేస్తా ఉంటాడా? నస్ అంటే ఒక టాపిక్ తీసుకుంటే కొంచెం దాని గురించి చాలా మాట్లాడు వ్యక్తి వింటున్నాడా లేదా ఏదో చెప్పాలి, ఎక్స్ప్రెస్ చేసి చేసుకుని. ఓకే నువ్వు చెప్పు సత్య గురించి.
సత్య గురించి గుడ్ క్వాలిటీ నా వయసు వచ్చేసరికి అంటే లైక్ షో ఆఫ్ చేయలేదు సార్. అంటే నేను 40 సినిమాలు చేశాను రా అలాంటి షో ఆఫ్, అంటే అలా అలాంటి షో ఆఫ్ ఏం చేయకుండా మాతో పాటు ఫ్రెండ్లీగా కలిసి, అంటే అరే అంటే భయపడాల్సిన అవసరం లేదు ఇన్ని సినిమాలు చేశాడు అరే నేను తోపు అనే ఫీల్ నా మాకైతే ఎప్పుడు తెప్పించలేదు. సో హ్యాపీగా వర్క్ చేశాం, దట్స్ ఎ వెరీ గుడ్ క్వాలిటీ. బ్యాడ్ క్వాలిటీ నేను ఒకసారి బయట అడిగాను సార్, ఒక కాలేజ్కి సంబంధించింది ఏదో చెట్లు నాటుతున్నారంటే ఇట్స్ అ గుడ్ అంటే అది చెట్లు నాటేది కాబట్టి నేను అడిగాను, వేరే వేరే అయితే నేను అడిగేవాడిని కాదు. సో ఇట్స్ అ ట్రీ ప్లాంట్ చేయటం అనేది ఇట్స్ గుడ్ థింగ్ అడిగాను. బయట కొంచెం లేట్గా ఎంత అన్నా ఒక వారమా నాలుగైదు రోజులు రెండు వారాల తర్వాత పంపాడు, బట్ పంపాడు సార్ బట్ లేట్ అయింది కానీ పంపాడు. ఓకే సింహ ఫస్ట్ కిరవాణి గారు సన్న సినిమాలు వస్తాయి లే ఎవరో ఒకరు ప్రొడ్యూసర్స్ వస్తారు అట్లాంటిది ఏం లేదు సార్. అంటే ఫస్ట్ మూవీయే ఏదో ఎరగొట్టేసి తోపు హీరోలా చేయాలి అలాంటిది ఏం ఫీల్ పెట్టుకోకుండా గ్రౌండ్ టు ఎర్త్ స్క్రిప్ట్ తీసుకున్నారు. అంటే నాకు తెలిసి ఇంత డేర్ స్టెప్ అయితే ఎవరు చేయరు ఫస్ట్ మూవీకి, ఇంత బేసిక్ అన్ని ఇంపార్టెంట్ ఉన్న ఒక హీరోగా చేయాలనుకున్నప్పుడు నా క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఉండాలనుకుంటారు ఎవరైనా సరే, బట్ సింహాకి అది లేదు. అందరు క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్ ఉన్నా కూడా గ్రౌండ్ లెవెల్ యాక్చువల్గా అది గుడ్డే సార్. బ్యాడ్గా కూడా ఏమనుకోవచ్చు అంటే సింహా ఫోన్ పట్టుకుని ఉంటాడు, ఫోన్ పట్టుకుని ఉండి ఏం తింటారు ఏం తింటారు వద్దు బ్రో అని, కానీ మళ్ళీ గంట తర్వాత ఏం తింటారు ఏం తింటారు ఏమొద్దు బ్రో వద్దు బ్రో ఇప్పుడే తిన్నా నెక్స్ట్ ఇంకో మళ్ళీ 2-3 అవర్స్ తర్వాత స్నాక్ టైం ఏం తింటారు. అది బ్యాడ్ కాదు బట్ ఎక్కువ సార్ నసా దుబ్బుతో ఉంటాడు సత్య. లేట్గా రావడం మూలంగా బాగా ప్రిపేర్ అయ్యి మీరు మీరిద్దరు ఇప్పుడు చేయొచ్చు అనేసరికి పక్కన ఆర్టిస్ట్ రావట్లేదు 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 అంటే ఎనర్జీ అలా డౌన్ అయిపోతా ఉంటుంది సార్. షూటింగ్ ఇప్పుడు లేట్గా షూటింగ్ ఎప్పుడు లేట్గా రాదు మరి షూటింగ్ ఎప్పుడైనా లేట్ షూటింగ్ అన్నది ఎప్పుడు లేట్ రాదు సార్. షూటింగ్ అంటే ఫస్ట్ ఏది డబ్బింగ్లకి ప్రమోషనల్ ఆటలకి లేట్ అంటే అలా జరిగిపోద్ది అండి. షూటింగ్ ఎప్పుడు లేట్గా రాలేదు సార్. నేను ఇంటర్వ్యూ చేస్తున్నా సరే లేట్గా వచ్చేవాళ్ళ. ఎప్పుడండి ఇవాళ లేదు ఎన్నింటికి చెప్పారు? 8:00 ఎన్నింటికి వచ్చావు? 8:00 వచ్చానండి. రితేశాలు రాలేదు సార్ ఇప్పుడు అంటే కొంచెం బయట బయట జనాలు ఆపేసారండి యూటర్న్. ఇది యూటర్న్ మీ ముగ్గురికి కలిపి సినిమాలో ఎవరన్నా పట్టుకుని ఒకసారి పీకితే బాగుండి అనిపించింది అనిపించింది రితేష్ 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 డైరెక్టర్ పట్టుకుని పీక అనిపించింది అవునా? మా అందరికంటే సత్యకి ఎక్కువ పడింది నాకు తెలిసి అయితే సత్యానికి ఎక్కువ పడింది. ఏ అంటే సత్య అన్నది ఎట్లా అంటే కామెడీ ఒక్కొక్కసారి ఆ గ్రాఫ్ దాటేస్తా ఉంటాడు అనమాట. వద్దు అంతొద్దు అంతొద్దు అది ప్రతి షాట్ లో మాక్సిమం పడింది. ఎవరు నువ్వు దాటేస్తుంటే తన ఆపుతాడు తన ఆపుతుంటాడని అంటే తన తన రెగ్యులర్ స్టైల్లో కాదు కదా. సో తన రెగ్యులర్ స్టైల్లో కాకుండా వద్దు ఆ టోన్లో వద్దు మామూలుగా చెప్పు అవి అంటే ప్రతి షాట్కి అది ఉంటూ ఉండేది అనమాట. కానీ బాధే కానీ ఇంకా చేసిన ఇంకా ఇంకా బెటర్గా వచ్చిండేది ఇంకా పేరు వచ్చిండేది నీకు సినిమా కొంచెం అవే అయినా కూడా కొంచెం పేరు వచ్చేది. అందరూ ఒకే ఏజ్ గ్రూప్ కదండి కొంచెం రితేష్ నాకంటే 2 ఇయర్స్ పెద్దాడు. సో చేసినప్పుడు బాగా ఎంజాయ్ చేసామండి ఊరికే ఫన్ కోసం అలా అన్నాం. ఒక రౌండ్ ట్రాలీ షాట్ ఉంది సినిమాలో సేఫ్ సబ్ 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 మీ ముగ్గురు మీద వెళ్తూ ఉంటాం. ఒక లెంగ్తీ షాట్ లెంగ్తీ డైలాగులు అన్ని గుర్తుపెట్టుకొని చేయడం ఒక కెమెరా చుట్టూ గిర్ర అని తిరిగేస్తూ ఉంటే కొంచెం లేట్గా చెప్తే కెమెరా సెషన్లోకి వెళ్ళిపోద్ది. టైమింగ్లో టైమింగ్లో చెప్తేనే కనిపిస్తాం. కొంచెం టైమింగ్ ఆఫ్ చేస్తే ఇంకొకటి అవతల టైమింగ్ కొట్టేస్తుంది అవతల ఫేస్ కనిపిస్తుంది. సో కొంచెం కాంప్లికేటెడ్ షాట్ ఒక ఆర్టిస్ట్ కదా మాది ముగ్గురికి తిరుగుతుంది కాబట్టి బాగా ప్రాక్టీస్ చేశారా దాన్ని? ముందు ప్రాక్టీస్ చేసాం సార్, డైలాగ్స్ ప్రాక్టీస్ చేశాం సార్, డైలాగ్స్ వరకు ప్రాక్టీస్ చేసాం. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ అయింది. ఒక టేక్ లో అవ్వలేదు సార్, అది మేము బాగా చేసి పర్ఫెక్ట్ గా చేసినప్పుడు ఫోకస్ ఉండేది కదండి. అది ఇంకో ప్రాబ్లం. 22 టేక్స్ అది
అలా తిరుగుతుంది లెంత్ పైగా నేను ఎంత లెంత్ పెట్టి ఉంటే కళ్ళు తిరుగుతాయి ఆడియన్స్ కన్నా నిజంగానే అది కళ్ళు తిరిగిలా ఉంటుంది తల ఎంత తిప్పుతున్నారండి మొత్తం దాంట్లోనే మళ్ళీ అందరూ ఆవేశం ఫ్రస్ట్రేషన్ అంతా రావాలి ఫస్ట్ ట్రాలీలో అయితే సార్ తిరిగింది కదా ట్రాలీ తిరుగుతున్నప్పుడు డైలాగులు చెప్తున్నవాడు సజెషన్లు వచ్చేసి మొత్తం ఒక్కరిది కూడా డైలాగు ఫేస్ మీద అందరిది సజెషన్లు అది కూడా ఇప్పటికి తనకి యాక్చువల్లీ ఇంపర్ఫెక్ట్ కొంచెం అతను అనుకున్న దాంట్లో కొంచెం తప్పిందండి పర్ఫార్మెన్సెస్ లో పర్ఫార్మెన్సెస్ లో కాదు సార్ పర్ఫార్మెన్స్ అంటే మేము అప్పటికే ఆ 20 ప్రాక్టీస్ చేస్తాం పర్ఫార్మెన్సెస్ పర్ఫెక్ట్ అది కెమెరా తోటి అది రావడం అలాంటి రెండు ఉన్నాయి సార్ అంటే అది యాక్చువల్గా కరెక్ట్గా చూస్తే బాబా కావాలని కొన్ని డైలాగులు నావి కూడా ఇలా తిరిగి చెప్పినవి కొంచెం అలా సైడ్కి తిరిగి చెప్పినవి ఉంటాయి అంటే ఆ క్యారెక్టర్ ఫేవర్ చేసుకోవడానికి ఎమోషన్ మెయింటైన్ చేస్తూ కెమెరా వచ్చిన తర్వాత డైలాగ్ చెప్తా కెమెరా అనుకోవాలంటే కొంచెం మనకు కావాలని తిరిగి కొంచెం డిలే చేసినవి అలాంటివి ఉన్నాయి అందులో 22 టేక్లు 22 దానికంటే ఇంకొకటి ఉంది సార్ ఇంకొకటి సార్ పెద్దది డోర్ దగ్గర నుంచి వస్తే మన హనుమాన్ వచ్చేది అది ఏంటంటే అది అది ట్రావెల్ అవుతూ బాడీ నుంచి టిల్టప్ చేసే టైంకి మేము ఇద్దరం వచ్చేది ఆల్రెడీ సో హెలినేషన్ లో మేము ఆ టైంకి అక్కడ వచ్చేది సో ఆ షార్ట్ కొంచెం షార్ట్ తోటే మెస్మరైజ్ చేద్దాం ఈ సీజీ వద్దు అని అది 40 పైన అయింది 40 కాదు 2 డేస్ చేసాం 70 మార్నింగ్ షూట్ అంతా కంప్లీట్ చేసుకుని మధ్యలో నుంచి పెట్టేవాళ్ళు సాయంత్రం నుంచి ఒక 3-4 అవర్స్ కేటాయించేవాళ్ళు అనమాట దానికి సెపరేట్ గా ట్రీట్ చేసాం ఓకే ఈ 22 టేక్స్ లో కానీ సమ్ 50-odd or 70-odd టేక్స్ లో కానీ మధ్యలో కరెక్ట్ ఇంకా 10 టేక్ లో లేకపోతే ఏదో లేకపోతే 7 టేక్ లో 8 టేక్ లో అంతా వచ్చేసింది కానీ ఈ చెడగొట్టేట్రా అన్నది ఒకటి ఉంటుంది కదా డిఫరెంట్ ఎవడ చెడగొట్టింది అది ప్రాక్టీస్ చేసినవి సో అది మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది కొంచెం టెక్నికల్ గానే ఉండేది అప్పుడు పేకాలు అనిపించిందా ఫోకస్ పిల్లర్ మేము బెట్లు వేసుకునే వాళ్ళం బాబా ఈసారి టేక్ ఓకే అవుద్ది 200 అలా బెట్లు వేసుకునే వాళ్ళ ఎవరు దగ్గరికి వచ్చారు ఎవరిది దగ్గర రాలేదు అందరిది దాటేసింది గుడ్ సినిమాలో ఏదో లైన్ ఒక యాక్టింగ్ ఏదో డైరెక్టర్ ఏదో ఇస్తారు ఈ ఈ చిన్న ఎడిషనల్ ఇది నేను చేశాను అది ఆడియన్స్ నోటీస్ చేసారా చేయలేదా చేసి ఉంటే బాగుండు లేకపోతే డెఫినెట్గా చేశారు అని మీకు అనిపించినవి చెప్పండి ఏమన్నా అనిపించినవి ఉన్నాయా చెప్పు నాకు సార్ అంటే అది ఎడిట్ లో తీసిపోయింది సార్ అది అంటే నేను ఇంప్రొవైజ్ చేయలేదండి మా అసిస్టెంట్ డైరెక్టర్ ఒకరు చెప్పారు గంజాయ అంటే ఫుల్ గంజాయ అంటే అది ఏంటంటే ముందు డైలాగ్ కి ఓవర్ ల్యాప్ లో ఈ డైలాగ్ వెళ్ళిపోయింది నేను విన్నా విన్నా ముందు ల్యాప్ నవ్వుల్లో ఆ ముందు డైలాగ్ నవ్వుల్లో ఇది చాలా మంది ఇది గమనించట్లేదు అని వెంట వెంటనే వస్తాయి అదొకటి ఆడదంటే అంగట్లో సరి కదా నేను స్పాట్ లో అనేది వెళ్ళిపోయాను ఏదో చెప్పాలి తనకి చెప్పేసి వెళ్ళాలి కొంచెం స్ట్రైకింగ్ గా ఉండాలని ఆడదంటే అంగట్లో సరి కదమ్మా అని పెట్టేసి వెళ్ళిపోతుంది చాలా వేసేవాళ్ళంటి నాకు ఏంటి చారిటీలు కూడా సగం వెళ్ళిపోద్దిరా నీది చెప్పు అంటే మెయిన్గా నాకు వచ్చి రియాక్షన్స్ బాబా సో బేసిక్గా వాళ్ళ డైలాగ్స్ ఉంటూ ఉంటాయి దానికి కొన్ని రియాక్షన్స్ బాగా ఇస్తాం అనుకుంటారు కానీ ఆబ్వియస్లీ మనల్ని చూడరు అప్పుడు సో పక్కన ఉన్న చూస్తారు అబ్బా ఇది ఇది బాగుంది కానీ అలాంటివి ఉంటూ ఉంటాయి అండ్ పర్టికులర్ ఒకటి ఆడు ఒక పిల్లోడు వచ్చిపోసేది ఉంటుంది
అని రొట్టగాడు అని తిట్టుకుంటూ అవి కొంచెం కొంచెం యాక్చువల్లీ ఇంకా ఉండాలి ఆ ఎక్స్ప్రెషన్ అది 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 లేచిపోయింది. రియల్ లైఫ్ దొంగతనం చేసావా చెప్పు అంటే అది దాన్ని దొంగతనం అనుకోవాలా తస్కరించడం అనుకోవాలా? దొంగతనం కాదు అంటే బేసిక్ గా దొంగతనం చేసే వాళ్ళకి ఏంటంటే దొంగతనం చేసేటప్పుడు ఫస్ట్ మనల్ని మనం ఇచ్చేసుకోవాలి. నేను ఎప్పుడైనా దొంగ సీన్లు అంటే నేను మాక్సిమం దొంగ సీన్లు ఎక్కువ చేశాను సార్ సినిమా. స్వామిరాలో దొంగ క్యారెక్టర్ చేశాను అప్పటి నుంచి నన్ను దొంగ చేసి మాక్సిమం చాలా సినిమాలు చేశాను. సో అప్పుడు నేను అనుకునేది ఏంటంటే దొంగతనం చేసేవాడికి ఫస్ట్ ఇది నేను దొంగతనం చేస్తే సరే తప్పు చేయట్లేదు అన్న భావన ఉండాలి. మా డాడీ ఏంటంటే ఒక 10,000 బండ్లు పెట్టేవారు, రోజుకి 5 రూపాయలు ఇచ్చేవారండి. ఇది పాకెట్ పని అంటే 5 రూపీస్ అసలు ఏమన్నా కనపడద్దా, సినిమాకి వెళ్ళా కూడా పనిచేయవు. ఆ బండ్లు ఏంటంటే పైన 100 లేపేసేవాడి, 100 రూపీస్ నోట్ తీసేసి అది పట్టుకెళ్ళిపోయాడు. అలా దొంగతనం చేసేవాడిని. ఆ టైంలో ఏంటంటే మా డాడీ డబ్బే కదా అంటే అదే కదా అని నేను ఆన్సర్ చేసుకున్నాను. దొంగతనం దొంగతనం కాదు తస్కరించడం. ఓకే, నువ్వేం తస్కరించు? నేను లైక్ 6th 7th క్లాస్ ఆ టైంలో ఉన్నప్పుడు మమ్మీ దేవుడి దగ్గర ఆ 5 రూపీస్ కాయిన్స్ పెట్టేదన్న, ఇంత పెద్ద రౌండ్ బౌల్ లా ఉండేదన్నమాట. పూజ చేసే టైంలో అది బయటికి తీసుకొచ్చేది, పూజ అయిపోగానే తీసుకెళ్ళి బీరువాలో పెట్టేదాన్ని. మధ్యాహ్నం లంచ్కి వచ్చేవాడిని స్కూల్ నుంచి, లంచ్కి రాగానే నాకేమో చాక్లెట్ తినాలి, మమ్మీ ఏమో ఊరికే చాక్లెట్ పళ్ళు పుచ్చిపోతాయి అది ఆ టైప్లో ఉండేదన్నమాట. మమ్మీ పడుకున్న టైంలో మెల్లగా ఓపెన్ చేసి డైలీ ఒక 2 రూపీస్ కాయిన్ సారీ 5 రూపీస్ కాయిన్స్ 2 తీసేవాడు. అదే బట్ అది మల్టిపుల్గా చాలాసార్లు జరిగింది. అది నాకు తెలిసి ఒక 8th 9th క్లాస్ వరకు జరిగింది. కాబట్టి చివరికి డౌట్ వచ్చింది మమ్మీకి అంతే ఖాళీ. 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు తింటే డౌట్ రా. నువ్వేం తస్కరించారా? తస్కరించి వీళ్ళిద్దరు ఇంట్లో చెప్పారు చక్కగా. నేను వాల్డెన్ అనే షాపు అంటే కొత్త ఐటమ్ ఏం కాదు, ఊరికనే ఏదో ట్రయల్ కోసం ట్రయల్ ఐటమ్స్ కోసం బ్యాటరీస్ ఓపెన్ చేసిన బ్యాటరీస్ పెడతాయి అంటే ఏదో ఏదో దూల కదంతా ఏదో బాగుంది తెలియకుండా తీసుకోవడం సక్సెస్ఫుల్గా చేస్తాను అదో సరదా. సో అది తీసి మళ్ళీ వెంటనే భైరవాన్ని వెళ్ళి అమ్మకి చెప్పినట్టు గుర్తులేదు ఏం జరిగిందో, మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి పెట్టేసాను. ఇంకోటి బాగా నచ్చింది, ఐ మీన్ అసలు మామూలుగానే 1.5 గంట పాటు ఒక సింగిల్ సీన్ వెళ్తూ ఉంటుంది, టెన్స్డ్ ఫీల్డ్ మూమెంట్. రితేష్ చాలా బాగా డిజైన్ చేశాడు ద హోల్ థింగ్. అందులో ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చి మాట్లాడడం అన్న ఐడియా నాకు చాలా నచ్చింది. ఎందుకు వచ్చి మాట్లాడారు అని చివరిలో ఎక్స్ప్లనేషన్ కూడా చాలా బాగుంది. లాజికల్, ఇంట్రెస్టింగ్, టెన్స్డ్, ఈ అన్నిటి మధ్యలో కంప్లీట్ కామెడీ. ఆ కామెడీ సరే ఏం చేయకముందే వచ్చి రకరకాల గెటప్లు రావడం అన్నది నాకు చాలా నచ్చింది. అసలు ఎందుకు నన్ను గెటప్లో పెట్టాలనిపించింది రితేష్కి? దానికి ఒక దానికి కూడా ఒక లాజికల్ ఏమైనా ఇచ్చాడు? లాజిక్ ఏమైనా ఇచ్చాడు? లాజికల్ ఇంకా నేను కూడా ఏంటంటే ఇంకా చేస్తాను నేను అంటే వద్దన్నాడు. ఇప్పటికే ఎక్కువైంది, నేను టార్జన్ల బట్టలు ఇలాంటి చెప్పాను. నేను కూడా 4-5 గెటప్స్ కూడా చెప్పానండి ఇలా చేద్దాం అన్నట్టు ఇలాగా. బట్ యాక్చువల్లీ హాలిసినేషన్ లో వచ్చే దానికి యాక్చువల్లీ లాజిక్ ఉండదు. సో ఫ్రీ, ఇంకా నువ్వు ఏదైనా చేయొచ్చు. సో అందుకని అది పెట్టారన్నమాట. వాళ్ళు వచ్చి మాట్లాడడం అన్నది పర్ఫెక్ట్, ఎందుకు వచ్చారు అన్నది పర్ఫెక్ట్. తన ఆలోచనలో యాక్చువల్గా వాళ్ళు మాట్లాడారు. ఆ గెటప్ లో రావడానికి కూడా లాజిక్ ఉందా? నేను బాబుకి ఎప్పటి నుంచో తెలుసు కదా. సో తను నా రిజెంబ్లెన్సెస్ అవన్నీ నాకు హనుమాన్ అంటే ఇష్టం. ఎన్టీఆర్ ఇంట్లో ఎన్టీఆర్ గారిది వాల్ పోస్టర్స్ ఉంటాయి, హెచ్ ఫర్ హోప్, బాలకృష్ణ గారిది, అవన్నీ ఉంటాయి. పోస్టర్స్ అవన్నీ ముందే పెట్టాడు అంటే వీడికి అవి ఇష్టం. అలా ఇంకొంచెం లీనియన్స్ తీసుకుని ఆ స్కూల్ పిల్లోడు లాగా కూడా మళ్ళీ నేను ఫుట్బాల్ టీ షర్ట్స్ వేసుకుంటానండి. సో ఫుట్బాల్ తో కోచ్ లాగా చాలా బాగుంది. నీకు మొత్తం అన్ని గెటప్లోకి ఏది ఫేవరెట్? నీకు నాకు బాలకృష్ణ గారిది ఒక గొడ్డలి నాకు అన్నీ ఓకే సార్. హీమెన్ ఒకటి చిన్నపిల్లోడిది. నీకేది ఇష్టం? అదే సార్,
సూపర్ మ్యాన్ గెటప్ అదే సార్ పట్టింది లిప్స్టిక్ కూడా లిప్స్టిక్ సమర్ సార్ టాప్ అసలు దానికి ఒక గుడ్డలి కావాలి అంటే అన్నిటిలోనూ మొత్తం కళ్ళు తిరిగి మొత్తం మత్తెక్కి పడిపోయిన తర్వాత అప్పుడు జస్ట్ ఆ మెసేజెస్ వెళ్తూ ఉంటాయి కదా మెసేజెస్ అరే రెండు రా నేను ఇక్కడ ఉన్నాను ఏంటి నీకు నీ ఎమోజీ ఏంటి జిఫ్ కాదు కింద ఏదో నాతో ప్రాంక్స్ చేస్తున్నావు చేస్తావు కదా అదే జనాలు అసలు అది రితేష్ మామూలు పంపించడం ఎప్పుడు జిఫ్ పంపిస్తూ ఉంటాడు బాబా తను మామూలుగా టెక్స్ట్ చేసేటప్పుడు ఎప్పుడు రిప్లైలు అన్ని జిఫ్లో ఉంటాయి తను ఎప్పుడు మీకు పంపించిన లాస్ట్ జిఫ్ ఏంటి చూపించండి పైన ఇంకోటి ఇంకో ఇంటర్వ్యూ ఉంది అంటే బ్రహ్మానందం గారు ఇంకో నెక్స్ట్ ఇంకో ఇంటర్వ్యూ ఉంది అంటే ఓకే ఇప్పుడు మీరు ముగ్గురు మీ గిఫ్ట్ యాక్ట్ చేయండి చూద్దాం నాకు ఇచ్చిందా నీది ఈజీలా ఉంది నాది జస్ట్ పడిపోవడమే నీది ఓకే నీది దేనికి ఇంటర్వ్యూ ఎప్పుడు అవుద్ది అన్న దానిక నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏదో లాంగ్ వే టు గో అంటే అప్పుడు అది మంచి డైరెక్టర్ తో చాలా మంచి భవిష్యత్తు ఉంది అంటే అను తనకు పెట్టావు పెట్టాను పెడితే నీదేంటి బ్రహ్మానందర్ గారు ఓకే వెనక్కి పక్కన ఏమన్నా తిట్టడం ఉంది చెయ్యి అది అందులో ఏముందో దాస్టిస్ చెయ్యి ఓకే ఆరేంజ్ లో ఉందా నాకు అందులో తిట్టాడు ఆయన తిట్టాడు బ్రహ్మానందర్ గారు తిట్టాడు పక్కన తిట్టాడు ఆరేంజ్ లో ఉందా అని అనలేదు అక్కడ ఉంది సార్ ఓకే ఆరేంజ్ లో ఉందా అదే సత్యాన్ని కదా తిట్టమన్నా నువ్వు సింహం అదే ఎక్కడో గాల్లో తిట్టాడు అంటే సత్య గారు ఇచ్చిన అది ఎస్టాబ్లిష్ చేశారు బాబు అది మాకు అలాగా నేను మీతో పాటు ఉంటాను అలాగే అడ్వాంటేజ్ కొంచెం ఏం చెప్పాలంటే నాకు నేను 40 సినిమాలు చేశానన్నది కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ నేను మామూలుగానే ఉన్నానని కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ ఓకే మీకు సినిమాల్లో మీకు ఇచ్చిన పాత్ర కాకుండా మీకు నువ్వు బాబు కాదు సత్య సినిమాలో ఏంటి యేసు ఆర్ యేసుదాస్ యేసు ఆర్ అభి నువ్వు నువ్వు కాదనుకో ఆ రెండు పాత్రలో పాత్ర సెలెక్ట్ చేసుకుంటే ఏం సెలెక్ట్ చేసుకుంటావు అభి 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 అంటే సో అంటే అభిది ఒక టూ షేడ్స్ ఉన్నాయి కాబట్టి సో తనది ఏంటంటే రెండోసారి చూసినప్పుడు నేను కూడా రెండు మూడు సార్లు చూసేటప్పుడు ఇప్పుడు ఈ పాయింట్లో తెలియనప్పుడు ఏం చేస్తున్నాడు అని ఆ టైప్ సో కొంచెం అది 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 ఉంటుంది ముందు కూడా ఒక తెలిసినట్టుగా మనకు ఉండాలి బట్ అది తర్వాత రివీల్ అయిన తర్వాత తెలియదు నాకు చాలా నచ్చింది యాక్చువల్గా నేను మూడోసారి సినిమా చూస్తున్నప్పుడు టక్మని తెలుస్తుంది కదా సో అబ్జర్వ్ చేస్తుంటే ఫస్ట్ టైం నువ్వు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా ఫస్ట్ టైం చూసినోడికి కరెక్ట్ గా ఉన్నాయి సెకండ్ టైం చూసినోడికి కరెక్ట్ గా ఉన్నాయి ఎక్కడ మోసం చేయలేదు చీట్ చేయలేదు అది మోసం చేయకుండా ఉన్నాయి బాగా చేశారు రితేష్ కూడా జాగ్రత్త తీసుకున్నాడు ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇప్పించాలన్నది చీటింగ్ గా చేయించలేదు పర్ఫెక్ట్ గానే చేయించాడు ప్లస్ గుడ్ జాబ్ నీకు వీళ్ళిద్దరు పాత్రలు చేయాలంటే ఏం చేస్తావు ఏది సెలెక్ట్ చేసుకుంటావు నేను బాబుదే చేస్తాను ఏ తనకన్నా ఏం బెటర్ చేద్దాం అనుకున్నాను బెటర్ ఏం కాదు అంటే ఏదో ఉండి ఉంటుంది కదా ఇంకా మెయిన్ తన చుట్టూ తిరుగుతుంది కాబట్టి అదే చేయాలి యాక్చువల్ నా క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది సార్ ఇంకొకటి మెయిన్ ఇంకో నెక్స్ట్ ఇమీడియట్ వీళ్ళిద్దరు కాకుండా నచ్చింది నాకు సీరియల్లో క్యారెక్టర్ బాగా నచ్చింది సరే డ్రైవ్ చేసుకుంటే నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఉప్పు కొంచెం తక్కువ నిన్న నిన్న ఉప్పు కొంచెం తక్కువైందంటే కన్నీళ్ళు అందులో వేసిస్తుందేమో ఇప్పుడు తిన
పొద్దులు గారు అనండి కలుపుతున్నాడు చూస్తున్నప్పుడు ఎందుకు అలా అనిపిస్తుంది కదా క్వాలిటీ కూడా అలా రావడానికి 2014-13 లో కెమెరాస్ ఉండే సోనీవి షూట్ చేయొచ్చు సినిమాలో బొడ్డుగాడు ఉంటాడు కదా రొట్టగాడు ఏంటికా ఏంటాడికి మీ డోర్ దగ్గరికి వచ్చి పోయాలి ఏంటాడికి కొంచెం అలా ఉంటదండి పిల్లలు వాళ్ళ ఇంటి దగ్గర పక్క పక్కన వస్తే పేరెంట్ వాళ్ళ అమ్మ ఏదో తిడతా ఉండింది కదా బట్ మూవీలో వాళ్ళ అమ్మ ఎంకరేజ్ చేసి వాళ్ళు ఉన్నప్పుడు ఎవడరా పోయమని కొంచెం లోకువా కొంచెం లోకువా ఆ టైప్ రియల్ లైఫ్ లో మీరు ఎక్కడెక్కడ పోసారు చెప్పండి వియర్డెస్ట్ ఆఫ్ ప్లేసెస్ అబద్ధాలు చెప్పారంటే నేను చాలా పద్ధతి అయిన ఉండండి బాత్రూమ్లో తప్ప నేను ఎక్కడ పోయలేదు అబ్బే పోసా క్లాస్ రూమ్ క్లాస్ రూమా క్లాస్ రూమ్ దరిద్రుడా క్లాస్ రూమ్ ఏట్రా నేను పెంట్ హౌస్లో సార్ షూటింగ్ జరిగింది అక్కడ బాత్రూమ్స్ లేవు చాలా పై కిందకి వెళ్ళాలి పెంట్ హౌస్ అంటే పెంట్ తెలియదు ఒక ట్యాంక్ పక్కకి వెళ్ళి ఇప్పుడు తెలియదు కదా మామూలుగా ఇప్పుడు వేరే వాళ్ళకి తెలియకూడదు ఫోన్ ఇలా పెట్టుకుని గోడ దగ్గర పెట్టుకో కొంచెం అడ్జస్ట్ చేసి సరే ఓకే లాస్ట్లో సరే ఉంటాను ఎవరికి తెలియకూడదు మళ్ళీ అది మేనేజ్ చేయడం లాస్ట్ జాగ్రత్తగా వచ్చి చెప్పి అది కొంచెం కష్టంగా సార్ నువ్వు కుట్టపల్లిలో ఐడిపిఎల్ చెరువు ఉంటుంది అన్నమాట అక్కడ అందరూ కూర్చుని ఉంటారు బేసిక్ ఆ రోజు నాకు ఇంటికి వెళ్దామా అంటే ఫ్రెండ్ బైక్ వేసుకుని వెళ్ళిపోయాడు అక్కడనే ఉన్నాడు ఎవరికి 5 గంటలు వస్తాడు ఇంకా అక్కడ ఏమో అంతా ఫుడ్ కోర్ట్లు ఉన్నాయి అరే ఏంట్రా పరిస్థితి అంతా జనాలు ఉన్నారు అమ్మాయిలు ఉన్నారు ఆ చెట్టు దాటితే అక్కడ వెనకాల క్లాస్ రూమ్ లేట్రా మీరే పొద్దులు గిదులు బాబు చెప్పట్లేదు బాబా పొద్దులు ఎవడైనా పోస్తాడు కవరింగ్ ఇచ్చి ఉంటాడు కవరింగ్ ఇచ్చావు నేను ఓపెన్ చెప్పాక క్లాస్ రూమ్ లో పోసాని ఓకే లాస్ట్ గా మీకు మీకు ఛాన్స్ ఇస్తున్నాను నన్ను ఒక క్వశ్చన్ అడగండి సక్సెస్ స్ట్రీక్ ఒకదాని మించి ఒకటి వెళ్తూ వచ్చారు అలా అలా వెళ్తూనే ఉంటా సార్ రాజేంద్ర వీల్స్ కానీ జనాలు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా మీ సినిమా అంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసి వచ్చేస్తారు ఎక్స్పెక్ట్ చేసింది ప్రతిసారి ఇవ్వాలి ఆ ప్రెషర్ని బ్యాలెన్స్ చేయడం అనేది చాలా కష్టం అండి ఆ ప్రెషర్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు ఆ ప్రెషర్ని ఎలా తీసుకుంటారు మీ సినిమాలో యాక్ట్ చేయాలంటే ఒక యాక్టర్కి ఏం కావాలి ఓకే రెండు చెప్తారులే ఫస్ట్ దాంట్లో అంత ప్రెషర్ తీసుకుని అంతే తెలియకుండా ఉంటుంది కదా ఉంటుంది క్యారీ చేస్తారు అంటే అది రెండు రకాలుగాను నీకు జనాలు అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే సినిమాకు ఓపెనింగ్స్ అంత ఉంటాయనే కదా అర్థం అవునండి సో ఇట్స్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు కలిపి ఉంటుంది కాబట్టి ఇంకా అది ఉంది అక్కడ ఇంకా దానికి హ్యాండిల్ చేసేది ఏముంది దానికి యూ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్ అంతే కదా ఇప్పుడు సూర్యుడు ఎర్ర కొడుతుంది ఎర్రగా ఎండ ఉంది సో దానికోసం ఏం చేస్తా అంటే ఏం చేస్తాం ఎర్ర కొడతా ఉంటాడు అంతే దట్ ఈస్ దేర్ దాన్ని మాకైతే ఒక గొడుగు పెట్టుకుంటాం క్యాప్ పెట్టుకుంటాం అంతే తప్ప ఇంక దాన్ని చేయగలిగేది ఏం లేదు సో ప్రెషర్ జనరల్ ఎక్స్పెక్టేషన్ అనేది ఇట్స్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇట్ ఈస్ దేర్ యు ఆర్ అవేర్ ఆఫ్ ఇట్ అండ్ యూ డూ యువర్ వర్క్ అంతే మీ సినిమాల్లో యాక్ట్ చేయాలంటే ఒక యాక్టర్కి అంటే అలాగే ఉండదు ఇప్పుడు యాక్టర్కి ఒక కొలమాను అంటూ అలాగే ఉండదు ఆ పాత్రకి కథలు ఏదో రాసుకుంటాం కదా క్యారెక్టర్లు రాసుకుంటాం కదా ఈ క్యారెక్టర్కి ఎవరు బాగుంటారు అన్న అవైలబిలిటీ చెప్పి తీసుకోవడం తప్ప ఓకే యాక్టింగ్లో ఎవరు పాస్ అయ్యారు ఎవరికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఎవరు గోల్డ్ మెడలిస్ట్ చూసండి ఇప్పుడు మాకు సెట్ అవుతారా లేదా అన్నట్టు అలా ఉండదు కంప్లీట్ దీని మీద నుంచి ఓన్లీ స్క్రిప్ట్ ఉంటేనే రీసెంట్గా మా స్కూల్ రీయూనియన్కి వెళ్ళాం ఒక ఫ్రెండ్ వచ్చి ఇక్కడ హైదరాబాద్లో కొంచెం యాక్టింగ్ కోసం కొన్ని రోజులు ట్రై చేసి కొన్ని వేషాలు వేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు మిగతా ఫ్రెండ్స్ ఎరా ఇంకా ట్రై చేయట్లేదు నువ్వు ఆపేసావంటే లేదురా ఈ నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఏంటంటే డైరెక్టర్ల ఫేస్లో ఒక మొహం ఉంటుందిరా ఈ పాత్రకి ఈ మొహం కావాలి అనుకుంటారు ఇంకా ఆ మొహం కావాలంతే మనం దానికి నా దగ్గర ఇదిగో ఇంత బ్యాక్గ్రౌండ్ ఇదిగో నేను ఎంత చేశాను నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది మనం ఎంత చెప్పినా వేస్ట్ వాళ్ళు ఒక మొహం ఉంటుంది దానికి వాళ్ళకి ఆ మొహం కావాలంతే అని
అన్నాడు. అంటే ఎగ్జాక్ట్గా కాదు కానీ ఇట్ ఈస్ యా మోర్ ఆర్ లెస్ ట్రూ. పాత్రను బట్టి వెళ్తా ఉంది. నాకేం లేవు క్వశ్చన్స్. నాకు క్వశ్చన్ అంటే ఇప్పుడు అంటే మీరు బేసిక్గా చేసిన హీరోస్ అంతా స్టార్ హీరోస్, ఒక కొత్త హీరోతో మీరు మూవీ చేస్తారు చేశారు కదా ఎగైన్ మళ్ళీ అది కూడా అంతే కథను బట్టే చేయకూడదని ఏమి ఏమి చూడొచ్చా. అదే కథ దొరికితే ఆ కథ కొత్త హీరో బాగుంటుంది అంటే కొత్త హీరోతో ట్రై చేస్తాను. అది చేయకూడదు, నాకేం బడ్జెట్ లిమిటేషన్స్ ఉంటాయి, చేస్తే పెద్ద రీచ్ ఉండదు అలాంటి ఏం లేవు. ఎందుకంటే కొత్త హీరోలతో సూపర్ డూపర్ హిట్లు కొట్టిన సినిమాలు బోల్డ్ అని ఉన్నాయి. సో దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ప్రాబ్లం. కాకపోతే ఆ స్క్రిప్ట్కి కొత్త హీరో బాగుంటేనే కొత్త హీరో దగ్గరికి వెళ్తాను. కొత్త హీరోతో కూడా నేను ప్రూవ్ చేసుకోగలను అని చెప్పి ఏం వెళ్ళను, అలాగే వెళ్ళను. కొత్త హీరోతో తీస్తే ఒకటి బాగుంటుంది అని కూడా వెళ్ళను. నా దగ్గర పర్టికులర్లీ దానికి కావాలి అంటేనే దీనికి ఎస్టాబ్లిష్డ్ హీరో కన్నా కొత్త హీరో అయితేనే బాగుంటుంది అంటేనే వెళ్తాను. సింహా క్వశ్చన్ కూడా నేను అడుగుతున్నాను సార్, ఒకటి మహాభారతం ఒక ఎపిసోడ్ అయినా మహాభారతం చేస్తారని బయట రూమర్ ఉంది. సో మీ మహాభారతం చేస్తే ఒక ఎపిసోడ్ ఉంది, మహాభారతం ఫుల్ ఫ్లెజ్డ్ గానే చేయాలి ఉందా సార్? యా రూమర్ ఇంకా చాలా సార్లు చెప్పాను, మాక్సిమం ఇంట్రెస్ట్ అని చేస్తా. మీ ముగ్గురు ఫ్రెండ్షిప్ సినిమాలో లాగా ఇంకా బాగా వర్ధిల్లాలి. ఒకళ్ళ గురించి ఒకళ్ళు నా దగ్గర దాయిని నా దగ్గర దాసినవి చాలా దాసిరని తెలుసు, మీరు ఎంత నిజం చెప్పేశారని నేను అనుకోవట్లేదు. సో మీలో ఉన్న నెగిటివ్స్ని కూడా యాక్సెప్ట్ చేసి ఒకళ్ళొకళ్ళు యాక్సెప్ట్ చేసి ఆర్ యు ట్రై టు కరెక్ట్ దోస్ నెగిటివ్స్ ఇన్ యువర్ ఫ్రెండ్స్. అంటే క్లాసులు పిక్తే ఎవడు వెండు కాబట్టి ఆ గ్రాడ్యువల్గా ఫ్రెండ్షిప్లో ఒకళ్ళనొకళ్ళు కరెక్ట్ చేసుకొని ఇంకా కెరియర్స్లో బాగా ఎదగాలని ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.